జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు. నమస్తే, మీరు చూస్తున్నారు జనం సాక్షి. ముందుగా హెడ్లైన్స్. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు. చైనీస్ వ్యాక్సిన్ కి బ్రెజిల్ బ్రేక్, అసలేమైంది? క్వారంటైన్ పద్ధతులు పాటించినా కరోనా వచ్చింది. నన్ను ఐటమ్ అన్నారుగా, ఇప్పుడు చూడండి అంటున్నా ఇమర్తీదేవి. మధ్యప్రదేశ్ బైపోల్స్, ఆధిక్యంలో బీజేపీ, రెండో స్థానంలో కాంగ్రెస్. ధరణి వెబ్సైట్ తో చాలా ప్రయోజనాలు. నేడు నాంపల్లి కోర్టుకి వైఎస్ విజయమ్మ షర్మిల. ఏపీ ప్రభుత్వం తీపి కబురు, ఇకపై రాష్ట్రమంతా ఆరోగ్యశ్రీ. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన విజయాన్ని సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తంగా 1470 ఓట్లతో బీజేపీ గెలుపొందింది. కౌంటింగ్ హోరాహోరీగా సాగింది. చివరి వరకు ఇరు పార్టీల మధ్య ఫలితం దోబూచులాడింది. తొలి 5 రౌండ్లలో బీజేపీ ఆధిక్యత కనబరిచినప్పటికీ 6 రౌండ్ తర్వాత నుంచి ప్రతి రౌండ్కు ఫలితం ఉత్కంఠ రేపింది. 1-2 రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యతను ప్రదర్శించిన బీజేపీ ఆ తర్వాత పుంజుకుంది. ముఖ్యంగా 13వ రౌండ్ నుంచి 19వ రౌండ్ వరకు టీఆర్ఎస్ వరుసగా ఆధిక్యతను కనపరిచింది. ఇక ఆ తర్వాత 20వ రౌండ్ నుంచి 23వ రౌండ్ వరకు బీజేపీ మళ్లీ పుంజుకొని విజయాన్ని సాధించింది. చైనీస్ వ్యాక్సిన్ కరోనా వ్యాక్స్ క్లినికల్ ట్రయల్స్ ని బ్రెజిల్ నిలిపివేసింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లలో ఒకరు గత నెల 29న ఏదో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటర్ అన్విసా తెలిపింది. అతని ఆరోగ్యం ఎలా క్షీణించిందో తెలియడం లేదని ఈ సంస్థ పేర్కొంది. బహుశా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఉండవచ్చు, లేదా ఇంకేదో సీరియస్ ప్రాబ్లం అయి ఉండవచ్చని, ఏ విషయం ప్రైవసీ కారణంగా చెప్పలేమని అన్విసా ప్రకటించింది. చాలా అడ్వాన్స్ దశలో ఉన్న వాలంటీర్లలో ఒకరికి ఇలా కొత్త సమస్య తలెత్తడంతో బ్రెజిల్లో చైనీస్ వ్యాక్సిన్కి బ్రేక్ పడింది. అసలైన కారణాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఈ హెల్త్ రెగ్యులేటరీ పేర్కొంది. కరోనా ఎవరిని వదలడం లేదు, ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తాజాగా ఉక్రేనియన్ ప్రెసిడెంట్ ఓల్డైమర్ జెలెన్స్కీ కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. క్వారంటైన్ పద్ధతులు పాటించినప్పటికీ కరోనా వైరస్ బారిన పడినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. కరోనా ముప్పులేని అదృష్టవంతులైన వ్యక్తులెవరూ లేరంటూ రాసుకొచ్చారు. క్వారంటైన్ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నేను బాగానే ఉన్నానంటూ పేర్కొన్నారు. విటమిన్ మాత్రలు ఎక్కువగా తీసుకుంటున్నాను, ఐసోలేషన్లో ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను అని ట్వీట్ చేశారు. అయినప్పటికీ అధికార విధులు నిర్వహిస్తా, చాలా మందిలాగే నేను కూడా కోవిడ్ను అధిగమిస్తా అని పేర్కొన్నారు. అంతా మంచే జరుగుతుందని తన ట్విట్టర్లో రాసుకున్నారు. మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో దాబ్రా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇమర్తీదేవి తన సమీప అభ్యర్థి కన్నా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి ఫలితాల ట్రెండ్ బీజేపీకి అనుకూలంగా వస్తుండడంతో ఇక ఆమె వాయిస్ పెరిగింది. రాష్ట్రంలో బీజేపీయే విజేత, ఇది తథ్యం. నా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కమల్నాథ్కు ప్రజలు గట్టి బుద్ధి చెప్పారు అని ఆమె వ్యాఖ్యానించారు. ఇమర్తీదేవిని ఉద్దేశించి కమల్నాథ్ ఐటమ్ అని పేర్కొన్న సంగతి విదితమే. మధ్యప్రదేశ్లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాల్లో, కాంగ్రెస్ 9 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఈ బైపోల్స్ ముఖ్యంగా బీజేపీ నేత జ్యోతిరాదిత్య సిందాకు అగ్నిపరీక్షే. గత మార్చిలో 22 ఎమ్మెల్యేలతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ నేత, అప్పటికీ సీఎం కమల్నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. ఫలితాలు వెల్లడవుతుండగా కమల్నాథ్ ఈ ఉదయం భోపాల్లో హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. ఇక బీహార్లో వాల్మీకి నగర్ లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుజరాత్లో 8 సీట్లకు గాను బీజేపీ 7, కాంగ్రెస్ పార్టీ 1 లీడ్లో ఉన్నాయి. కర్ణాటకలో బైపోల్స్ జరిగిన 2 బీజేపీ ముందంచెలో ఉండగా, మణిపూర్లో 5 సీట్లకు గాను 1 కూడా బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఒడిశాలో 2 సీట్లకు గాను బీజేడీ ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. ఛత్తీస్గఢ్లో 1 సీటుకు బైపోల్ జరగగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. హైదరాబాద్ నగరంలో నెలకొన్న సమస్యలపై మంత్రి కేటీఆర్ ఫోకస్ పెట్టారు. రెవెన్యూ, భూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఉప్పల్ నియోజకవర్గంలోని 20 కాలనీల్లో సమస్యలు పరిష్కరించిన నేపథ్యంలో సోమవారం ఆయా కాలనీల ప్రతినిధులు మంత్రి కేటీఆర్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ధరణి వెబ్సైట్ ద్వారా ప్రతి ఇంచు భూమి వివరాలతో యాజమాన్య హక్కులు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. భూ యాజమాన్య హక్కుల విషయంలో అవకతవకలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా వేగంగా జరిగే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన కేసులో నేడు నాంపల్లి కోర్టులో వైఎస్ విజయమ్మ షర్మిల హాజరు కానున్నారు. కోర్టుకి హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ హాజరు తప్పనిసరైంది. 2012 పరకాల ఉప ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా విజయమ్మ షర్మిల రోడ్ షో నిర్వహించినట్టు కేసు నమోదైన సంగతి తెలిసిందే. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండా మురళిపై కూడా కేసు విచారణలు అవుతాయి. ఈ కేసులో ఈ నలుగురు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఇప్పటికే ఆదేశాలిచ్చింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలను రాష్ట్రమంతా విస్తరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 7 జిల్లాలలో ఈ పథకం అమలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మిగిలిన 6 జిల్లాలలోనూ ఈ పథకం అమలు కానుంది. ఇవాళ శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో ఈ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. కాగా ఇప్పటికే 2200 వ్యాధులకు వర్తిస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలో అదనంగా 234 వ్యాధులను చేర్చారు. దీనితో మొత్తం 2434 వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తించనుంది. ఆసుపత్రిలో వైద్య ఖర్చులు 1000 దాటితే మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి జనంసాక్షి. జనంసాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.